ఉత్తర స్టార్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడికి తాడేపల్లి కోటలో తుత్తర తీరినట్టుగా తెలుస్తా ఉంది. అతను పార్టీకి రాజీనామా చేయడం వెనుక ఘోర అవమానం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి అంబటి రాయుడు చెంప పగలగొట్టడంతోనే అతను ఆ విషయం బయటికి చెప్పుకోలేక మింగలేక కక్కలేక పార్టీకి హుటాహుటిన రాజీనామా చేసినట్టుగా తెలుస్తా ఉంది. అసలు అంబటి రాయుడు చెంప ఎందుకు పగిలింది, ఏంటి ఆ కథ అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే అంబటి రాయుడు గత కొద్ది కాలంగా రాజకీయాల్లో తుత్తర తుత్తరగా ప్రవేశించినటువంటి విషయం మనందరికీ తెలుసు. కావాలనే ఎంఎస్కే ప్రసాద్ గారిని కూడా విమర్శించినటువంటి దౌర్భాగ్యం అనేటువంటి బతుకు కూడా మనందరికీ తెలుసు. ఇతగాడికి అవకాశాలు కల్పించడం కోసం ఎంఎస్కే ప్రసాద్ గారు ప్రయత్నం చేసినప్పటికీ ఆ అవకాశాలు అందుకోలేక డిసిప్లైన్ లేనటువంటి ఒక దౌర్భాగ్యుడిగా మిగిలిపోయినటువంటి వ్యక్తి ఈ యొక్క అంబటి రాయుడు. అయితే ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని తహతహలాడాడు. పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగానో గుంటూరు నుంచి ఎంపీగానో నెగ్గాలి, ఏదో ఒక చట్టసభకు వెళ్ళాలి, ఏదో పేకాలి పొడవాలి అనుకున్నాడు. కులాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి కారుకూతలు కూసినటువంటి ఈ అంబటి రాయుడికి త్వరలోనే తత్వం బోధపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కొద్ది రోజుల క్రితం అంబటి రాయుడు వైసీపీ కండవా వేసుకున్నాడు. ఆ తర్వాత నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను, ఎక్కడ పోటీ చేయాలో జలగన్న నిర్ణయిస్తాడు అని చెప్పడం జరిగింది. అయితే ఉన్నట్టు అంటే ఏం జరిగిందో తెలియదు అన్నట్టుగా ఇవాళ అనే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. అంటే ఇతని గురించి కొన్ని కామెంట్లు ఏమొచ్చినాయి అంటే ఇది ఫాస్టెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పి, అంటే ఇతను జాయిన్ అయ్యాడు వెంటనే రాజీనామా చేశాడు, కనీసం పోటీ చేయలేదు, కొన్ని నెలల పాటు కూడా కాదు, వారం రోజుల పాటు మాత్రమే ఆ పార్టీలో ఉన్నాడు. అయితే అసలు అంబటి రాయుడు ఎందుకు పార్టీలో జాయిన్ అయ్యాడు, ఎందుకు వెంటనే రాజీనామా చేశాడు, ఎవరికి అర్థం కావట్లా. అయితే మనకు విశ్వసనీయమైనటువంటి సమాచారాలు ఉంటాయి కాబట్టి తాడేపల్లి కోట నుంచి మనకు తెలిసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంబటి రాయుడు యొక్క చెంప పగల కొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారికి టీవీలు పగల కొట్టడం అలవాటు, కొన్ని చెంపలు కూడా పగిలినట్టుగా తెలిసినాయి. ఆ మధ్యకాలంలో మార్గాన్ని భరత్ రీల్ స్టార్ది, అదేవిధంగా జక్కంపూడి రాజాది, ఇట్లాంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ పగిలిని. సరే వాళ్ళే పగిలిని, అవినీతిలో వాటా ఇవ్వకుండా వాళ్ళు మాత్రమే దోచుకున్నందుకు. మరి ఇప్పుడు అంబటి రాయుడిని ఎందుకు కొట్టాడయా, అంబటి రాయుడు ఏం అవినీతి చేశాడు, ఎందుకు కొట్టాడు, ఏ విషయంలో కొట్టాడు అంటే అంబటి రాయుడు జగన్మోహన్ రెడ్డిని ఒక విషయంలో నిలదీసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకు నిలదీస్తాడు, ఏం జరిగింది అంటే ఇతను గుంటూరు ఎంపీ ఇస్తానని చెప్పి తన పార్టీలో జాయిన్ చేసుకునేటప్పుడు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి వెంటనే నిర్ణయం మార్చుకొని నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయల్ని అక్కడి నుంచి గుంటూరుకు తీసుకొచ్చి నరసరావుపేట ఎంపీగా మోదుగులు వేణుగోపాల్ రెడ్డిని అక్కడ నరసరావుపేట ఎంపీగా పోటీ చేయమని చెబుతూ లావు శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరు ఎంపీగా పోటీ చేయాలనేటువంటి ప్రపోజల్ పెట్టడంతో ఈ విషయం తెలిసినటువంటి అంబటి రాయుడు, నాకు చెప్పారు కదా గుంటూరు ఎంపీ ఇదేంది, ఇది మీరు ఇట్లా చేస్తారనుకుంటే నేను పార్టీలో జాయిన్ అయ్యేవాడిని కాదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి నేరుగా చెప్పడంతో, అయితే నువ్వు ఉంటే అంత పోతే అంత బొక్క, ఇప్పుడు పో, ఎవడుండమన్నాడు నిన్ను అని నేరుగా చెంప మీద పగలగొట్టడంతో తాడేపల్లి కోట నుంచి తీవ్ర విషన్న వదనంతో బాధాతప్త హృదయంతో అది బయటకు చెప్పుకుంటే పొరుగు అది కాబట్టి ఇక ఈ ఘోర అవమానాన్ని ఊరికి చెప్పుకోలేక రాజకీయాల నుంచే నేను తప్పుకుంటున్నానంటూ ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఈ అంబటి రాయుడు అనేటువంటి వ్యక్తి, సరే అంబటి రాంబాబు అని వస్తుంది ఎందుకంటే అతను కూడా తుత్తరగాడే, ఇతను కూడా తుత్తరగాడే. ఎందుకంటే ఎంత తుత్తరంటే ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు ఈ దౌర్భాగ్యుడికి కనిపించలా, ఈ పనికిమాలినోడికి ఈ ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం కనిపించలా. జగనన్న అది చేస్తాడు, జగనన్న ఇది చేస్తాడు, జగనన్న అభివృద్ధి చేస్తాడు అన్నాడు. మరి అంత అభివృద్ధి చేసేటటువంటి పార్టీ నుంచి 10 రోజులకే ఎందుకు రాజీనామా చేసినట్టే దానికి సమాధానం చెప్పేటువంటి దమ్ము లేక, మీడియాని ఫేస్ చేయలేక, జగన్మోహన్ రెడ్డి అది బీగుతుండి ఇది బీగుతుండి అని చెప్పి మీడియా ముందు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టినటువంటి పనికిమాలినోడు 10 రోజుల్లోనే కనీసం నువ్వు రాజకీయాల నుంచి వైదొలిగేటప్పుడు ఎందుకని నేను వైదొలుగుతున్నాను దమ్ముగా ధైర్యంగా నువ్వు ప్రజలకు చెప్పలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే నీకు జరిగినటువంటి అవమానాన్ని నువ్వు చెప్పుకోలేవు. ఆ పార్టీలో ఎవరికైనా అదే జరుగుతుంది రా స్వామి, తల్లిని చెల్లిని పార్టీ నుంచి తోసేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం కష్టకాలంలో మంత్రి పదవులు కూడా తృణప్రాయంగా వదిలేసి వచ్చినటువంటి అనేక మంది, కొండా సూర్యగా గారి దగ్గర నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి దాకా అనేక మంది జీవితాలు బుగ్గిపాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నీకేదో ఓడబెడతా పెరుగుతాడని ఎట్లనుకున్నావు, ఆ రోజుకి గుంటూరు ఎంపీకి ఎవడు తికానా లేడనుకున్నాడు, ఆ తర్వాత ఈక్వేషన్స్ మార్చుకున్నాడు, అందుకని నిన్ను వాడుకొని వదిలేశాడు, నీతో ప్రభుత్వం మీద 4 మంచి మాటలు చెప్పించుకోగలిగాడు ఆ టైంలో. నువ్వు పిచ్చోడిలాగా జగన్మోహన్ రెడ్డి గురించి అంటే జగన్ నువ్వేం పిచ్చోడు కాదులే కానీ నీకు రాజకీయ పిచ్చి, రెండోది కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకున్నావు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసిన వాడు ఎవడైనా అతనితో ఎక్కువ కాలం కొనసాగడు, అది నువ్వు తొందరలోనే తెలుసుకుని నువ్వు బయటపడడం అనేది ఒక రకంగా చెంపదెబ్బ తింటే తిన్నావు కానీ ఒక రకంగా నువ్వు సేఫ్ అయిపోయినట్టే. ఈ ఎన్నికల్లో వైసీపీ ఎత్తిపోతాం అది పూర్తిగా. ఈ టైంలో నువ్వు క్రికెట్లో ఐపీఎల్లో సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి అక్కడ ఖర్చు పెట్టి
తీరా ఓడిపోయిన తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు పడే కంటే ఒక రకంగా నువ్వు సేఫ్ అయ్యావు కాబట్టి హ్యాపీగా ఫీల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అంబటి రాయుడు. ఒక అంబటి రాయుడికే కాదు, వైసీపీ నాయకులు లేదంటే వైసీపీలోకి ఇప్పుడు ఏదో ఒక విధంగా సీటు తెచ్చుకుందాం, జగన్మోహన్ రెడ్డికి పోటీ చేసేటువంటి దిక్కెవరూ లేరు ఇప్పుడు. ఆ పార్టీ ఓడిపోతుందని నాయకులకి ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. కొంతమంది ఏదో విధంగా చట్టసభకి వెళ్దాం లేకపోతే పోటీ చేద్దాం అనేటువంటి తొత్తరతో ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గర పోదలుచుకుంటే అంబటి రాయుడు లాంటి వ్యక్తులకి ఏం జరిగిందనేది ఒకసారి మీరు తెలుసుకొని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పోతే అప్పుడు మీకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ అంబటి రాయుడు ఎంత తొందరగా రాజకీయాల్లోకి వచ్చాడు, అంతే తొందరగా రాజకీయాల నుంచి వెళ్ళిపోయాడు. తత్వం అతి తొందరగా అతనికి బోధపడిందని మనం అనుకోవచ్చు.